శల్యం అనేది ఎంతవరకు చూడాలి? అది చంద్రబాబు కావాలని చేయించింది, అంత మించి ఏం లేదు. అక్కడ పోలీసులు వీళ్ళని ఇటు ఈయన ఎదురుకు రాని ఇలా ముందు వాళ్ళు అవతలే ఉన్నారు వైసీపీ, అందుకనే అటు వెళ్ళొద్దండి అదే అవును వీళ్ళు వీళ్ళు ఆందోళనకి ఓకే చేస్తూ మీరు ఊళ్ళోనే అటు వెళ్ళకూడదు ఆయనకి ఎదురని చెప్పారు. ఈయన వాళ్ళకి ఎదురు వెళ్ళాడు చంద్రబాబు కావాలని, కావాలనే వెళ్ళింది. అది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లకి ఒక మనోధైర్యం ఇవ్వడం కోసం, ఎందుకంటే వాళ్ళకి పెద్దిరెడ్డి అంటే భయం లేదు మనకి, మన బాబు ఉన్నాడు చూసుకుంటాడన్న ధైర్యాన్ని ఇవ్వడం కోసం వెళ్ళాడు. ఈ స్థాయి ఘర్షణ అవుతుంది అనేది ఊహించారంటే ఖచ్చితంగా ఊహించారు. ప్రస్తుతం చంద్రబాబు కాన్సెప్ట్ ఎట్లా ఉందంటే తెలుగుదేశం కేడరు భయభ్రాంతులకు గురైపోవడం వలన వైసీపీ వాళ్ళకి ఆ వణుకుతో పార్టీ కోసం పనిచేయట్లేదు, ఆ డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళ వాళ్ళు ఎక్కడికక్కడ పవన్ ఏమంటున్నాడు, 40 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీనే భయపడతంటే మేము పోరాడుతున్నాం అంటున్నారు. అది అదే ఒక రకంగా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి బెనిఫిట్. అతను పొత్తుకేంటి అడిగేది అదే కదా పాయింట్, ఎక్కువ సీట్లు అడగడానికి కారణం అవుతున్నది. కాబట్టి తెలుగుదేశం క్యాడర్ కనుక మనం భరోసా ఇవ్వకపోతే ఇప్పుడు మిగతా చోట్ల వేరు, అక్కడ ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఈయనకు కూడా ఉంటారు, బీసీలు బలిజలు ఇట్లాంటి వాళ్ళు తెలుగుదేశానికి కూడా స్ట్రాంగ్ గానే ఉంటారు. ఫ్యాక్షన్ బ్యాచ్లే కదా, ఆళ్ళు ఫ్యాక్షన్ బ్యాచ్లే, ఏడు ఫ్యాక్షన్ బ్యాచ్, ఫ్యాక్షన్లు వదిలేసి ఎవడ వ్యాపారాలు వాళ్ళు బెంగళూరులోనో హైదరాబాద్లోనో చేసుకుంటున్నారు, మళ్ళీ ఫ్యాక్షన్ రోజులు తేవాలనుకుంటున్నారు. అక్కడ దానికి సాక్ష్యం ఇది నిన్న నిన్న ఇప్పుడు ఇక్కడ కానీ పల్నాడులో కానీ చంద్రబాబు స్వయంగా రెచ్చగొడుతున్నారు. మీరు పల్నాడులో కూడా చూస్తే పోలీసులు ఇచ్చిన రూట్ కాకుండా కావాలని